గడ్డనే వండ చుట్టేసి బెయిల్ బెయిల్ రోలర్ ఇప్పుడు ఈ లోన్ సిస్టమ్ లేదు సార్. ఇప్పుడు కొంచెం రైతుకు శ్రమ తగ్గించాలని లోన్ రూపంలో కొంత పోర్షన్ ఇచ్చేసి రైతుకు 10% పడుతుంది. ప్రతి ఆర్బీకేకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి సచివాలయానికి ఒక ఆర్బీకే, ఆర్బీకే తరఫున రైతులు బతుకులు బాగుపడాలి, ఆ చుట్టుపక్కల ఉన్న రైతులకి అవసరాలు వాళ్లే గుర్తిస్తారు కాబట్టి ఒక 15 లక్షల రూపాయలు సంబంధించిన వస్తువులు ట్రాక్టర్ కానీ బేలర్ కానీ హార్వెస్టర్ కానీ ఆప్షన్స్ అక్కడ వాళ్ళకే వదిలి ఒక 5 మందితో గ్రూప్ ఫామ్ చేసుకొని 7.5 లక్షల బ్యాంక్ రుణం ఇచ్చేటట్టు, 6 లక్షలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తూ రైతులు 1.5 లక్షలు పెట్టి వాళ్ళ ఉపయోగాలు అంటే సొంతంగా గ్రూప్ ఉన్న 5 మందికే కాకుండా ఆ పరిధి సచివాలయ పరిధిలో ఉన్న రైతులందరికీ ఉపయోగపడేటట్టు తక్కువ ధరతో వారికి అందుబాటులో ఉండేటట్టు వచ్చిన ఈ కార్యక్రమం రైతులందరికీ ఉపయోగపడుతుంది. అందరికీ తెలిసిన విషయం రాజశేఖర్ రెడ్డి గారున్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారున్న మొట్టమొదట ఎక్కువ ఆనందపడేది రైతులు. ఎందుకంటే వర్షంకి ఇబ్బంది లేకుండా, నీళ్ళకి ఇబ్బంది లేకుండా అవసరమైనంత వర్షాలు పడుతూ చెరువులన్నీ నిండుగా ఉన్నాయి. మొన్న చెప్తా ఉన్నారు ఎప్పుడు కనీవిని ఎరగని 2వ క్రాప్ కూడా నీళ్ళు అందిస్తున్నారు. రైతులకు వరి చాలా మంచి రేటు వచ్చింది. మెట్ ప్రాంతంలో నేను తిరుగుతూ ఉంటే నిమ్మ కూడా మంచి ప్రైస్ వచ్చింది. ఈరోజు పేపర్లో కూడా చూసినా శనగ కూడా మంచి ప్రైస్ వచ్చింది. అంటే అసలు గవర్నమెంట్ కూడా ఇవ్వటం లేదు ఎంఎస్పీ, దానికన్నా బెటర్ ప్రైస్ వస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ విధంగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటూ ఇంకా ఇంకా ఆ ప్రజలకు ఏం చేయాలనే తపన ఆలోచనతో ముందుకెళ్తూ ఈరోజు ఈ ట్రాక్టర్ ఈ బెయిలర్ని తీర్థంపాడు ఆర్బీకే కింద రిలీజ్ చేయటం, లోన్ ఇచ్చిన ఎన్డీడీబి ఎన్డీసీసీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ గవర్నమెంట్ ఆఫీసర్లకి చొరవ తీసుకొని ఇంకెక్కడన్నా ఉన్నా కూడా వారికి కూడా అందజేయవలసిందిగా విషయాలు తెలిపి నెక్స్ట్ 1-2 మంత్స్లోనే క్లియర్ చేస్తే ఉపయోగపడుతుందని మీకు కూడా తెలియజేస్తూ రైతన్నలకి రైతన్నలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, మాకు కడుపు నిండా కొంచెం అన్నం దొరుకుతుంది. ఎప్పుడు కూడా రైతన్నలు మర్చిపోకూడదు. వారికి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇంకొక అడ్వైజరీ బోర్డు మండల వారీగా ఉన్నాయి సార్. అది ధర్మాన్ అడిగారు సార్, అంటే శంకరెడ్డి గారు కాన్షియస్ లెవెల్లో మెంబరు మెంబర్షిప్ ఉంది సార్, కానీ జిల్లా స్థాయిలో జిల్లా స్థాయికి కాన్షియస్కి ఒక మెంబర్ని పంపిస్తున్నాం సార్. అది శంకరెడ్డి గారు జిల్లా స్థాయికి నిలబడి మెంబర్లు